नमस्कार यूट्यूब चैनल बल्लेम टीवी लो तेलुगु सिनेमा नाडु नेडु कार्यक्रम स्वागत सुस्वागत ई वेब सीरीज़ लो भागंगा नालुगो एपिसोड लो मन तो माट्लाडडानिकि मन स्टूडियो कोम्मूरु रमेश गारु वच्चि उन्नारु नमस्कार कोम्मूरु रमेश गारु नमस्कार ई रोजु तेलुगु सिनेमा रचयितलु नाडु नेडु गुरिंचि चर्चिंचुकुंदाम मंचिदि कानी రచయిత అంటే ఎవరు? రచయితకు సరైన అర్థం ఏమిటి? మనసులోని భావాల్ని ఆలోచనల్ని సక్సెస్ఫుల్గా పేపర్ మీద ఎవరు రాయగలరో వాళ్ళని రచయిత అంటారు. ఇకపోతే సినిమా పరిశ్రమలో సినిమాకి కథే ప్రాణం కాబట్టి ఆ కథ రాసిన రచయితని ప్రాణదాత అనొచ్చు. ఒక సినిమా రచయితకు కావలసిన అర్హతలు ఏమిటి? రచయిత అనేవాడు తన నిజ జీవితంలో జరిగే సంఘటనని సినిమా దృష్టితో చూడగలగాలి. ముఖ్యముగా సమాజంలో జరుగుతున్న సంఘటనల పట్ల రచయిత అనేవాడికి అప్ టు డేట్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అప్పుడే మంచి కథలు రాయగలరు, సమాజానికి పనికొచ్చే కథలు రాయగలరు, ప్రజలు మెచ్చే కథలు రాయగలరు, హిట్ సినిమా కథలు రాయగలరు. పాతతరం రచయితలకు ఇప్పటి తరం రచయితలకు మధ్య గల తేడా ఏమిటి? ఆతకాలపు రచయితలో కథ రాయాలంటే ఒక తపస్సులాగా ఒక యజ్ఞంలాగా భావించి ఏ పార్కుల్లోనో ఏ ప్రశాంతత వాతావరణంలోనో కూర్చొని రాసేవారు. ఎందుకంటే నిర్మాతకి అధిక ఖర్చు పడకూడదని. కథ ఎక్కడ రాసామనేది ముఖ్యం కాదు, కథ ఎంత అద్భుతంగా రాసామన్నది ముఖ్యం. ఈ సత్యం అప్పటి పాత రచయితలకు తెలుసు కాదు. ఇప్పటి రచయితలు దరిద్రం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, నిర్మాత ఒక కథ వినాలంటే స్టార్ ఓట్లు కావాలి, కథ రాయాలంటే స్టార్ ఓట్లు కావాలి. ఆ కథ రాయడానికి నెల పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు. అలా రాసుకుంటూ పోతే ఆ స్టార్ ఓట్లలో నిర్మాతకి ఎంత భారం చెప్పండి, ఎంత ఖర్చు చెప్పండి. అందుకే సినిమా పరిశ్రమ ఇలా తయారైంది. కొత్తగా ఎవరైనా నిర్మాత వస్తే కథ వినాలంటే జోబికి తడుముకుంటున్నాం. ఈ తరం రచయితలు ఇలా తయారవడానికి కారణం ఏమై ఉంటుందంటారు? పాతకాలపు రచయితలు లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవాళ్ళు. సినిమా టైటిల్స్లో వాళ్ళ పేరు ఏదో మూల వేస్తే చాలు, తృప్తిపడేవాళ్ళు. ఇప్పటి కాలపు రచయితలకి పబ్లిసిటీ పిచ్చి, సినిమా థియేటర్ ముందు హీరోకి దర్శకుడికి ఎంత పెద్ద కటౌట్లు పెడితే వాళ్ళతో సమానంగా కటౌట్ కావాలనే కోరిక అడిగి పెట్టించుకుంటున్నారు. ఎందుకంటే నా కథ లేకపోతే సినిమా లేదని ఫీలింగ్. ఇగో ఏ కథ ఇస్తే డబ్బులు తీసుకోవట్లే, చూడండి ఎంత దారుణం. తెలుగు సినిమా పరిశ్రమ తప్ప వేరెక్కడ ఉందా? కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే రచయితలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? నేడు సినిమా పరిశ్రమలో కథలకు కథా రచయితలకు కొరత లేదు. ఎందుకంటే రోజుకు 10 మంది కొత్తగా రచయితలు కృష్ణానగర్లో కథలు పట్టుకుని దిగుతున్నారు. నీ దగ్గర ఎంత అద్భుతమైన కథ ఉన్నా ఆ కథ వినాలంటే ముందు నువ్వు నచ్చాలి, నీ వ్యక్తిత్వం నచ్చాలి, అప్పుడే నీ కథ వినడానికి నిర్మాత ముందుకొస్తాడు. అలా కాకుండా గర్వంతోనో ఇగోతోనో పొగుడుతోనో నువ్వు నడుచుకుంటే నీ కథ వినడానికి ఎవరూ రారు. నువ్వు వచ్చిన దాన్నే వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ సత్యం కొత్తగా వచ్చే రచయితలు గుర్తుంచుకోవాలి. తెలుగు సినిమా నాడు నేడు పరిస్థితుల గురించి మరిన్ని సంచలనాత్మక విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే 5వ ఎపిసోడ్లో తెలుగు సినిమా ఆర్టిస్ట్ నాడు నేడు గురించి ఉంటుంది. Don't miss it.